Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Indira Gandhi Kalapatra Ipatiki Idoka Mystery. ఈ కాలపు విశేషాలను నిజాలని చరిత్రను కాలాన్ని సూచించే వస్తువుల్ని ఫోటోల్ని ఓ పెట్టెలో నిక్షిప్తం చేసి లోతు భూగర్భంలో దాచేసి ఏళ్ల తరువాత బయటకు తీసేలా జాగ్రత్తలు ఏర్పాట్లు చేయడం చాలా దేశాల్లో చూసిందే. టైం క్యాప్సుల్స్ అంటాం కదా, తెలుగులో కాలనాళిక. ఆ మధ్య 15 ఏళ్ల క్రితం కావచ్చు టాలీవుడ్ కూడా ఓ కాలనాళికను రూపొందించి పాతేసినట్లు గుర్తు. అయినా అందులో ఏముంటాయలే మన సినిమాల సోది విశేషాలు తప్ప. 2 ఏళ్ల క్రితం అయోధ్య గుడి నిర్మాణం మొదలుపెట్టినప్పుడు గుడి చరిత్ర, వివాదం, పోరాటం, అంతిమ ఫలితం వివరాలని రాగిరేఖల మీద చెక్కించి ఇలాగే భూగర్భంలో దాచేశారు. భవిష్యత్తులో దాని అవసరం ఉంటుందని భావన. అయితే 1973లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాతించిన ఓ టైం క్యాప్సూల్ ఏమైందనేది ఇప్పటికీ ఓ మిస్టరీ. ఇదొక ఇంట్రెస్టింగ్ కథ. అప్పట్లో ఆమె హవా జోరుగా ఉంది. ఎందుకో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. భారత స్వాతంత్ర్యం వచ్చాక మొదటి 25 ఏళ్ల పాటు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు, వేసిన అడుగులు, చేసిన ఆలోచనలన్నీ ఓ కాలనాళికలో భద్రపరచాలనేది ఆ ఆలోచన. ఇందిర అనుకున్నాక ఏది ఆగదు కదా, కాలపాత్ర అని పేరు పెట్టేసి ఈ బాధ్యతను ICHRకు అప్పగించేసింది. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలోని హిస్టరీ ప్రొఫెసర్ కృష్ణస్వామికి డాక్యుమెంటేషన్ బాధ్యత ఇచ్చారు. ఆయనకు ఇందిరా మనోగతం తెలుసు. అయినా మొదటి 25 ఏళ్ళంటే తండ్రి బిడ్డల పాలన విజయాలే చరిత్ర కదా, అదే రాశాడు. దానిని అప్పటి ఆర్కైవ్స్ కమిషనర్ ప్రముఖ చరిత్రకారుడు బద్రీనాథ్ పరిశీలన అభిప్రాయం కోసం పంపించాడు. ఆయన మొత్తం చదివి చాలా నిజాల్ని తప్పుల తడకలుగా రికార్డు చేశారని మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేశాడు. ఈలోపు ఇతర పార్టీలు నీ గొప్పల్ని భావితరాల కోసం ఇలా ప్రచారం చేసుకుంటున్నావా ఇందిరా అని వెటకరించడం మొదలుపెట్టాయి. అవన్నీ పట్టించుకుంటే ఆమె ఇందిరా ఎలా అవుతుంది? 1973 ఆగస్టు 15న ఎర్రకోట ముందే ఆ కాలపాత్రను భూగర్భంలోకి పంపించేసింది. 1000 సంవత్సరాల తరువాత వాటిని వెలికి తీయాలని రాసిపెట్టారు. కానీ ఇది ఇండియా, అవన్నీ కుదరవు. తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం బయటకు తీయించింది. అంతకుముందే ఈ మేరకు ఆ పార్టీ ప్రజలకు హామీలు చేస్తున్నది. ఆ డాక్యుమెంట్లలో నెహ్రూ, ఇందిరా సాధించిన గొప్పలు తప్ప ఇంకేమీ లేవని అప్పట్లో కొందరు జర్నలిస్టులు చెప్పుకున్నారట. మరి ఆ కాలపాత్ర ప్రాజెక్టుకు ఇందిరా జస్ట్ 8,000 ఖర్చు పెడితే దానిని వెలికి తీయడానికి జనతా ప్రభుత్వం 58,000 ఖర్చు పెట్టింది. ఇక ఆ తర్వాత ఆ కాలపాత్ర ఏమైందో ఈ రోజుకు ఎవరికీ తెలియదు. ధ్వంసం చేశారా, తిరిగి పాతి పెట్టారా, ఎక్కడైనా దాచిపెట్టారా, లేక ఎవరైనా మాయం చేసేశారా? అసలు అందులో ఏం రాసి పెట్టారు, అది మిస్టరీ. 2012లో మానుషి పత్రికా ఎడిటర్ మధు కిశ్వర్ సమాచార హక్కు చట్టం క్రింద ప్రధాని కార్యాలయాన్ని అడిగాడు. మా దగ్గర ఆ వివరాలేవీ లేవు అని జవాబు వచ్చింది. నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వద్దకు వెళ్ళాడు, అయినా నో రిజల్ట్ అన్నట్టు. మోదీజీ మీకేమైనా ఐడియా ఉందా పిఎం సార్, జనంలోకి విడుదల చేసి నెహ్రూ కుటుంబాన్ని బదనాం చేయొచ్చనే ఆలోచన తట్టలేదా?